విజయనగరం జిల్లా చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ ప్రకటించడంతో ఒకవైపు వైసీపీ శ్రేణులు మరోవైపు టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. చీపురుపల్లి ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్పై తెలుగుదేశం పార్టీ అఖిల పక్షాలతో కలిసి ఎన్నో పోరాటాలు చేసి డివిజన్ సాధించుకున్నామని చెప్తుంటే, అటు వైసీపీ నాయకులు మాత్రం తమ నాయకుల దగ్గరుండి డివిజన్ తెప్పించుకున్నారంటూ చెప్తున్నారు. చీపురుపల్లి మండలం నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలు మన కళ్ళు నెరవేర్చిన మన మధ్య సేవలు సత్యనారాయణ గారు, మన చంద్రశేఖర్ గారికి మన యొక్క ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి కార్యక్రమం ముందు ముందు వచ్చింది ఎల్లి అంటే గోతులు ఉన్నాయి అక్కడ. లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తెలుగుదేశ పతాకాన్ని మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథసాక్ష్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రపు నిర్మాతలు మీరే. కుంభము చెందారు చేసి ఎగరేశారు మీ అనుగతి సహకారం మరువలేని ఏనాడు మీ ఐక ప్రత్యబలం సాటి లేని ఈనాడు సింహాలై చూపాలి ఆంధ్రభూషణం ఎన్నికలో నిరగాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రపు నిర్మాతలు మీరే. ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించ కవి భేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల కాదంతో ఏజరిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం మూలధనం తీర్చలేని నందమూరి ఆశయ రథ